తెలంగాణ వచ్చిన కొత్తలో ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని ప్రశ్నించిన నేను ఒక దశాబ్ది కాలంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ వస్తదేమో అని కలగన్నటువంటి వారిని. కానీ చుట్టూ తిరిగి వచ్చినా కూడా కేసీఆర్ తప్ప తెలంగాణకు ఆల్టర్నేట్ లేదు, లేదు గనక లేదు గనక తెలంగాణ భవన్ నాకు కొత్త కాదు. నేను ఏదో పరాయంలాగా కిరాయంలాగా బయట ఉండాల్సినటువంటి కర్మ కూడా నాకు లేదు. నేను గజ్జగట్టి, నేను గలమిప్పి, నేను పాట పాడి 16 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోన్ని, నేను కొత్తోని కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోన్ని కనుక తెలంగాణ భవన్కు రావడం నా ఇంటికి నేను వచ్చినట్టే తప్ప నేను ఫీల్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నాయకత్వం వహించాల్సిన పార్టీలు అట్టరు ఫెయిల్ అయిపోయినాయి కనుక ఆల్టర్నేట్ ఏదో వస్తుందని కలగన్నాను. కానీ అది రానప్పుడు, ఇక్కడ ప్రజలకు అన్ని చేస్తున్నప్పుడు, నమ్మకంగా ప్రజలతో అభివృద్ధికి ఫలాలు అందుతున్నప్పుడు, పాలమూరు వలసలాగినప్పుడు, నల్గొండ ఫ్లోరసిస్ బాధపోయినప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతున్నప్పుడు, ఒక అద్భుతమైనటువంటి కట్టడం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణమై చంద్రబాబు నాయుడు పేరులో 6 ఏళ్ళు 7 ఏళ్ళు కరువు కాలం వస్తే పశువులకు నీళ్లు లేని మా రాగి చెరువు ఇప్పటికీ మత్తడి దునికి అలుగుపోతుంది. అది ఎండాకాలం వానకాలం. పాలమూరు రంగారెడ్డి అయిపోయింది. ఇట్లా ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ జరుగుతున్నప్పుడు, నేను పాట పాడి, నేను మాట్లాడి, అది కొంతమందికి ఎంటర్టైన్గా కొంతమందికి ఉపయోగపడుతుండొచ్చు తప్ప, రూపాయిలో 3 పావలాలొంతుకు పైగా కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారు కనుక ఆ ప్రజల వద్దే నా పాట ఉండాలని చెప్పి నేను అనుకున్నాను తప్ప, నా సాహిత్యము, నా పాట ఇది ఎవరికాంచి దోచుకున్నది కాదు, దొంగిలించింది కాదు. తెలంగాణ సంపద 16 సంవత్సరాలు ఉద్యమంలో మా జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి గారు, అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి వాళ్ళం, కలిసి తిరిగినటువంటి వాళ్ళం, సీనన్న మేము అనేక వేదికల మీద పాల్పంచుకున్నటువంటి వాళ్ళం. అందువల్ల తెలంగాణ వచ్చిన క్రమంలోనే మేము ఈ భవన్కు దూరమైనాం. కానీ వాళ్ళ మా ఇంటికి మేము వచ్చినట్టు మేము సంతోషపడుతున్నాం. అందువల్ల ఈ రకరకాల కళాకారులకు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కానించి ఎవడు గుర్తించినోడు లేడు తెలంగాణలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవించుకున్న పార్టీ అది బీఆర్ఎస్. తెలంగాణ పాటకు పట్టం కట్టి పాట రోడ్ల మీదనే ఉండొద్దు, పాట వేదికలకే పరిమితం కావద్దని చెప్పి చట్టసభల్లో కూర్చోబెట్టి గౌరవించిన పార్టీ కూడా కేసీఆర్ గారైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉంది. అందువల్ల అక్కడ ప్రతిపక్షాలు ఫెయిల్ అయినప్పుడు, అక్కడ ఈడ ప్రజలకు నిజమే జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా బరాబరి ఎవడి పాలైందిరా అని అడిగింది నేనే. ఇవాళ కేసీఆర్ పాలే అయింది, ఖచ్చితంగా కేసీఆర్ పాలే కావాలని చెప్తున్నాను కూడా నేను. ఎవడి పాలైందని అడిగింది నేనే, బరాబరి ఉద్యమకారుడి పాలే అయింది, తెలంగాణ కోసం కొట్లాడిన పాలైంది అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. అందుకే నా పాట అది ప్రజల పక్షమే ఉంటుంది, నా పాట తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగమవుతుంది, నా పాట ప్రగతి పదమై నా పాట ఎప్పుడు ఆగిపోదు. ఎవడో కామెంట్లు చేస్తున్నో, ఎవడో వీడియోలు పెడుతున్నో నా పాట ఆగిపోదు. కామెంట్లు చేసి వీడియోలు చేసి పాటలు రాసినప్పుడు ఎన్నడున్నా ఒక గోల్ అంటూ ఒక లక్ష్యం అంటూ ఉంటే ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కుతావు అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను.